హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఎస్ లైక్ శాంతి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు నేను కొత్తగా తీసుకున్న మిక్సీ చూపిస్తాను అనమాట. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్ నా దగ్గర మిక్సీ ఉందండి, అది జార్స్ ఉన్నాయి. ఎప్పుడో తీసుకున్నాను, చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట. అది కూడా కొన్ని చాలా సంవత్సరాలు అయిపోయింది, కొన్ని పని చేయట్లేదు. దానికి తగ్గట్టుగా నేను మళ్ళీ బయట షాప్లో జార్స్ తీసుకొచ్చాను. సో ఇంక ఇవన్నీ కాదని చెప్పి కొత్త మిక్సీ తీసుకున్నాను. ఇది కొనే ముందు ఎన్ని వెరిఫై చేశాను అండి. ఏదైనా అంతే కదా, మనం ఏదైనా ఒక ఐటెం కొనేటప్పుడు అది ఎలా ఉంటుంది, కాస్ట్ ఎలా ఉంటుంది, ఏ బ్రాండ్ బాగుంటుంది, ఏంటి అని అన్ని వెరిఫై చేసుకుని తీసుకుంటాం కదా. సో మిక్సీ అంటే మనం వాడి వెంటనే పక్కన పెట్టాం కదా, చాలా సంవత్సరాలు వాడతాము. సో అందుకని ఈ మిక్సీ కోసం అమెజాన్లో, యూట్యూబ్లో అన్ని వెరిఫై చేసి సెర్చ్ చేసి మరీ కొన్నానమాట. సో అది ఫిలిప్స్ కంపెనీ అండి. దాంతోపాటు కాస్ట్ ఏంటి, ఎందుకు తీసుకున్నాను, ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంది, అవన్నీ కూడా చూద్దాం. ఇదిగోండి మన కొత్త మిక్సీ, ఫిలిప్స్ కంపెనీ మోడల్ ఇదన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. యాక్చువల్గా నేను ఇంతకుముందు వాడిన ప్రీతి బ్లూ లీఫ్ కంపెనీ అండి, చాలా మంచి కంపెనీ. అసలు ఎంత బాగుందో, చాలా బాగా పనిచేసింది, ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. కాకపోతే ఇంతకుముందు మీకు తెలుసు కదా, ఇంతకుముందు జ్యూస్ చేసుకోవడానికి వచ్చే జార్స్ అన్నీ వేరేలా ఉండేవి. ఇప్పుడు మనకి పల్పు డివైడ్ అయిపోయి వచ్చే జ్యూసర్లు వస్తున్నాయి చక్కగా. మనం క్యారెట్, బీట్రూట్ ఇలా మనకి ఏదైతే పల్ప్ ఉంటుందో అవన్నీ, మనం ఆరెంజ్ ఇవన్నీ కూడా జ్యూసర్లో వేస్తే ఏంటంటే పల్పు డివైడ్ అయిపోయి జ్యూస్ విడిగా వస్తుంది చక్కగా. జ్యూసర్ ఒకటే తీసుకుందామంటే అమౌంట్ వేస్ట్, మనకి ఒక్క జ్యూసర్ కోసమే అంత అమౌంట్ పెట్టి కొనలేం కదా. సో ఇదైతే నాకు మిక్సీ జార్స్, నార్మల్ జార్స్తో పాటు మసాలా పేస్ట్కి వీటన్నిటికీ పనిచేస్తుంది, అలాగే జ్యూసర్ కూడా వస్తుంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేశానండి. ఈ మిక్సీ నాకు చాలా బాగా అనిపించింది, సైజ్ కూడా నాకు కరెక్ట్గా సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి కానీ, మనం దోశల పిండి ఎప్పుడైనా గ్రైండర్లో వేయకుండా ఇలా డైరెక్ట్గా మిక్సీలో వేసి రుబ్బుకోవడానికి కానీ, నెక్స్ట్ ఇంకొకటి సపోటా, బనానా ఇలాంటి జ్యూసులు చేసుకోవడానికి కానీ, ప్రతిదానికి నాకు నాలుగు జార్స్ చక్కగా కన్వీనియంట్గా బాగున్నాయి అనిపించింది. నార్మల్ జ్యూసులకి అయితే మనకి నార్మల్ జార్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రీతి అయినా సరిపోతుంది, కానీ క్యారెట్, బీట్రూట్, ఆరెంజ్ ఇలాంటివి చేసుకోవాలి, ఈ పల్పు ఉన్నవి డివైడ్ అయిపోయి జ్యూస్ విడిగా రావాలి అనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ జ్యూసర్ ఉన్నది తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు కాదండి, యాక్చువల్లీ జ్యూసర్ ఎప్పుడో కొనాలి. నా దగ్గర ఉన్నవి నార్మల్ జ్యూసెస్ అయిపోతాయి, ఫ్రూట్ జ్యూస్. కాకపోతే ఫ్రూట్స్ నేను జ్యూస్ తాగడం కన్నా ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడానికి ఎక్కువ ఇష్టపడతాను అనమాట, అదే మంచిది కూడా. కాకపోతే ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, ఆరెంజ్ ఇలాంటివి తాగాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ జ్యూసర్ అవసరం అవుతుందండి. నార్మల్ దాంట్లో ఏంటంటే ఇబ్బంది అవుతుంది మనం జ్యూస్ తీసుకునేటప్పుడు. ఈ ఫిలిప్స్ 1000 వాట్స్ మిక్సర్ గ్రైండర్కి ఏంటంటే ఈ 4 జార్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి, చాలా బాగున్నాయి. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇక చిన్న చూస్తున్నారు కదా, ఇది 0.5 లీటర్ కెపాసిటీ అండి. మనం మసాలా లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పౌడర్స్ ఏదైనా గ్రైండ్ చేసుకోవడానికి, చట్నీకి కొద్ది కొద్దిగా చేసుకున్నప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. మెయిన్ చిన్న జారు కూడా హ్యాండిల్ రావడం వల్ల నాకు బాగా నచ్చిందండి. మిగిలిన బ్రాండ్స్లో ఏంటంటే కొన్ని వాటికి హ్యాండిల్ ఇవ్వలేదు, 750 వాట్స్కి కానీ 1000 వాట్స్కి కూడా ఇవ్వలేదు. ఇది డైరెక్ట్గా బ్లేడ్ అండి, ఇది రిమూవబుల్ కాదు, దీనికి ఫిట్ అయిపోయి ఉంటుంది. మెయిన్ హ్యాండిల్ రావడం వల్ల నాకు ఈ చిన్న జారు బాగా నచ్చింది. ఈ లిడ్స్ కూడా చాలా బాగున్నాయండి, రబ్బర్ చాలా బాగుంది, చక్కగా టైట్గా పట్టుకుంటుంది అన్నమాట, మూత లీక్ అవ్వకుండా. ఇది కూడా నాకు బాగా నచ్చింది, కరెక్ట్గా సరిపోద్ది కొద్దిగా చట్నీ చేసుకోవడానికి, అల్లం వెల్లుల్లి పేస్ట్కి కరెక్ట్గా సరిపోద్ది. దీని నెక్స్ట్ సైజు దీనికన్నా కొంచెం పెద్దది డ్రై గ్రైండర్ జార్ అండి, ఇది 1 లీటర్ది. దీనిలో మనం పసుపు కొమ్ములు అట్లా కొంచెం హార్డ్గా ఉన్నవి ఏవైనా గ్రైండ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది మనం కళ్ళుప్పు, ఆవాలు, మెంతులు ఇట్లాంటివన్నీ మనం చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు. దీనిలో చట్నీ కొంచెం ఎక్కువగా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఈ మిక్సర్ గ్రైండర్ నాకు 6500 పడిందండి, ఆన్లైన్లో కూడా 6000 అలా ఉంది. ఇంకా కొంచెం తగ్గించమన్నాం కానీ ఇంకా అంతకుమించి తగ్గదన్నారనమాట, ఆఫర్ రాదండి అన్నారు. ఇది లోకల్ షాప్లో తీసుకున్నానండి, ఏలూరులో క్రోమాలో తీసుకున్నాను. మనకి న్యూ బస్ స్టాండ్ దగ్గర సిఎంఆర్ మాల్ ఉంది కదా, అక్కడ క్రోమా ఉంది, అక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ది ఇది వచ్చేసి మనకి వెట్ గ్రైండర్ జార్ అనమాట, 1.75 లీటర్ అండి ఇది. ఇది కూడా చాలా పెద్దగా ఉంది, బాగుంది. మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ మనం గ్రైండ్ చేసుకోవాలనుకున్నా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ జార్ వచ్చేసి బ్లెండర్ జార్ విత్ ఫిల్టర్ అండి, ఇది క్యారెట్, బీట్రూట్, ఆరెంజ్, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా మనకి పల్పు విడిగా రావాలి, పొమగ్రెనేట్ కూడా చేసుకోవచ్చు దీనిలో. ఇక్కడ ఫిల్టర్ ఇక్కడ వరకు ఇచ్చారు చూస్తున్నారా, ఇక్కడ నుంచి మనకి ఆ జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట, పల్ప్ అంతా లోపల ఉండిపోద్ది. కొంచెం క్యారెట్, బీట్రూట్ పీసెస్ వేసుకోవడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది లోపల. నాకు ఇది కొంచెం బాగా నచ్చిందండి, మరీ చిన్నగా ఉన్నా తక్కువ తక్కువ పీసెసే పడతాయి కదా, సో పెద్దగా ఉందని చెప్పి తీసుకున్నాను. చూడాలి ఇది ఎలా ఉంటుందో వాడిన తర్వాత, వాడిన తర్వాత చెప్తాను మీకు ఎలా ఉందో కూడా చూపిస్తాను.
మెయిన్ ఈ జ్యూసర్లో ఏంటంటే క్లీనింగ్ అండి. రకరకాల జ్యూసర్లన్నీ చూశాను కానీ క్లీనింగ్ కొంచెం కష్టం అనిపించింది. ఇదేంటంటే కొంచెం తక్కువ జ్యూస్ వచ్చినా మనకి ఒక 2-3 సార్లు చేసుకుంటే మనకి సరిపడా జ్యూస్ చేసుకోవచ్చు మనం 1-3 గ్లాసెస్ అలాగా. ఇక్కడ చూడండి మూతకి మనం జ్యూస్ చేసిన తర్వాత గ్లాస్లో వేసుకోవడానికి ఇక్కడ ఓపెన్ ఇచ్చారు. మనకి వాటర్ జిగ్ టైప్లో ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట. ఈ జ్యూస్ చేసుకుని మనం తాగాలని ఇంట్రెస్ట్ రావాలన్నా కొంచెం క్లీనింగ్ బాగుందనుకోండి, త్వరగా అయిపోద్ది, మనకు కూడా తాగాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా. కిచెన్లో మనకు ఉన్న పనితో పాటు ఇది కూడా ఇంకెక్కువ పని పెట్టుకుంటే తర్వాత చేసుకుందాంలే తర్వాత తాగుదాంలే అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసుకునేవైతే పని సులువుగా ఉంటుంది, మనకు కూడా తాగాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకందుకని మెయిన్ జ్యూసర్కి అయితే మాత్రం త్వరగా క్లీన్ చేసుకునేలా ఉండేది తీసుకోవాలని చెప్పి ఇది సెలెక్ట్ చేశాను. ఈ మిక్సీ సెలెక్ట్ చేయడానికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసారా, ఇవన్నీ ఆలోచించి తీసుకున్నాను. ప్రెజెంట్ వాట్స్ అయినా సరే నాయిస్ మాత్రం చాలా తక్కువగా ఉంది. మనం ఏదైనా రెగ్యులర్గా వాడేది కొంటే అవి మనం ప్రాపర్గా అన్నీ యూజ్ చేస్తాం. ఏదైనా మనం వాడనిది తీసుకొని అది మనం ఎప్పుడో ఒకసారి వాడి పక్కన పెట్టే కానీ ఇలా రెగ్యులర్గా మనకి యూజ్ అవుతాయి, మనం ఖచ్చితంగా వాడతాము అనుకున్నవైతే మాత్రం నేను ఖచ్చితంగా కొంటానండి. 2 ఇయర్స్ వారంటీ అండి, 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు, 5 ఇయర్స్ మోటార్ వారంటీ. ఇప్పుడు చిన్న జార్ ఉంది కదా, ఇదైతే మనం చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవడానికి చక్కగా సరిపోద్ది ఇది. నాకు వేరే బ్రాండ్ చూశాను కానీ చాలా పెద్దగా ఉందండి. మనం తక్కువ తక్కువ చేసుకునేటప్పుడు అంత పెద్ద జారు మనకు అల్లం వెల్లుల్లికి పనికిరాదనమాట. లేనిపోయింది అనవసరంగా కొన్నామని మనం బాధపడకూడదు కదా ఏదన్నా కొన్న తర్వాత. సో నేను మీకు చెప్పాను కదండి ఇంతకు ముందు చాలా వీడియోస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు చేసుకుంటానని. సో నాకు ఇది కరెక్ట్గా సరిపోద్ది. టిఫిన్స్లోకి మనం కొంచెం చట్నీ ఎక్కువ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ జార్ కరెక్ట్గా సరిపోతుంది. మనం దోశల పిండి రుబ్బుకోవడానికి వాటికి కూడా ఇది బాగుంటుందండి, దీంట్లో కూడా మనం చేసేసుకోవచ్చు. లేదు నార్మల్ జ్యూస్లు అవి చేసుకోవడానికి ఈ జార్ బాగుంటుంది. నెక్స్ట్ మెయిన్ నేను జ్యూసర్ అని చెప్పాను కదా, ఈ జ్యూసర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా 4 జార్స్ వచ్చాయన్నమాట, మొత్తం కలిపి నాకు 6500 అయితే అయిందండి. ఈ వీడియో ఎవరైనా మిక్సీ కొనాలి అనుకునే వాళ్ళకి, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది తీసుకోవాలి ఏది మంచిది ఏంటి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చేశాను. నెక్స్ట్ ఇది నేను వాడిన తర్వాత ఎలా ఉందో కూడా ఖచ్చితంగా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. మిక్సీ సైడ్ లుక్ ఎలా ఉందండి, మొత్తం ఫుల్ వైట్ అన్నమాట. కింద రబ్బర్స్ ఇచ్చారు కదా లెగ్స్, దానికి అది కూడా బాగా స్టిక్ అవుతుంది కింద, మిక్సీ అటు ఇటు కదిలిపోకుండా చాలా బాగుంది. ఇది మన ఫిలిప్స్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, చాలామందికి యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నానండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ కంటెంట్ తోటి మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.